హైదరాబాద్ గడ్డియన్నారం పండ్ల మార్కెట్ను రంగారెడ్డి జిల్లా కోహెడకు తరలించేందుకు ఏర్పాట్లు మళ్లీ ఊపందుకున్నాయి మే మొదటి వారంలో భారీ వర్షం ఈదురుగాళ్లకు కోహెడ మార్కెట్లో షెడ్లు కుప్పకూలడంతో క్రయ విక్రయాలను గడ్డియన్నారానికి బదలాయించారు మళ్లీ ఇప్పుడు పండ్ల మార్కెట్ మార్పు తెరపైకొచ్చింది కోహెడలో మార్కెట్ పునరుద్ధరణ అంశంపై ఇవాల్టి వ్యవసాయ మార్కెట్ కమిటీలో నిర్ణయం తీసుకోనున్నారు రంగారెడ్డి జిల్లా హైత్నగర్ మండలం కోహెడాలో పండ్ల మార్కెట్ పునరుద్దరణ పనులు వేగంగా సాగుతున్నాయి మే ఐదునే మామిడి విక్రయాల కోసం కొహెడా మార్కెట్ను మంత్రులు నిరంజన్ రెడ్డి ప్రారంభించాల్సి ఉంది అయితే ఒక్కసారిగా నాలుగవ తేదీన కురిసిన భారీ వర్షానికి మార్కెట్లోని తాత్కాలిక షెడ్లన్నీ కుప్పకూలిపోయాయి పలువురు రైతులు హమాలీలు కమిషన్ ఏజెంట్లు గాయపడ్డారు ఈ పరిస్థితుల్లో గడ్డి అన్నారంతో పాటు ఉప్పల్లో రెండు చోట్ల మళ్లీ మామిడి క్రయ విక్రయాలు ప్రారంభించారు ఇప్పటి వరకు గడ్డి అన్నారం మార్కెట్లు మామిడి సహా బత్తాయి విక్రయాలు సాగుతున్నాయి బొప్పాయి దానిమ్మ పుచ్చకాయ ద్రాక్ష పైనాపిల్ అమ్మకాలు కొత్తపేట రైతుబజార్ వెనుక పదకొండు ఎకరాల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక మార్కెట్లో జరుగుతున్నాయి ఇప్పుడు కొహెడాలో మార్కెట్ పునరుద్దరణ పనులు పూర్తి కావస్తున్న దృష్ట్యా గడ్డి అన్నారం నుంచి తరలించేందుకు మార్కెట్ శాఖ సన్నాహాలు చేస్తోంది మార్కెట్ ఎప్పుడు తరలించాలి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై మంగళవారం కమిషన్ ఏజెంట్లు రైతులతో మార్కెట్ కమిటీ కీలక సమావేశం జరగనుంది మా గడ్డ లో ఎవరికి కరోనా అది రాలేదు అది కూడా మా పడుకుంటూ మేము మెయింటైన్ చేసుకుని వస్తున్నాము అటు మీటింగ్ మా పాలు వర్గము మా చైర్మన్ గారు సమయం ఏర్పాటు చేసి మా చుట్టుపక్కల ప్రాంతంలో కరోనా పెరుగుతున్నది దాని దృష్టిలో చూసుకుని ఏం చేద్దాం ఏ విధంగా ముందు పోదాం అనే ఆలోచన చేసి చేస్తున్నామండి ఇప్పుడు సరే ప్రజెంట్ అయితే డైరెక్ట్ ఒక ఆదేశాల ప్రకారం పెట్టిన గతంలో హడావిడిగా కొహడాలు ఏర్పాటు చేసిన పండ్ల మార్కెట్ పూర్తి లోపభూ ఇష్టంగా సాగింది ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు వెచ్చించినప్పటికీ అధికారుల పర్యవేక్షణాలోపంతో పనులు నాసిరకంగా జరిగాయి మంత్రి నిరంజన్ రెడ్డి అనేకసార్లు సమీక్షలు నిర్వహించినా ఫలితం లేకుండా పోయింది దీంతో ఇప్పుడు మార్కెటింగ్ శాఖ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది మళ్లీ ఒకటి పాయింట్ ఐదు కోట్లు కేటాయించి పునరుద్దరణ పనులు చేపట్టింది ట్రాన్స్ఫార్మర్ మరుగుదొడ్లు తాగునీటితో పాటు కొన్ని మినహా మిగతా పనులన్నీ పూర్తయ్యాయి ఇప్పటికే మామిడి సీజన్ ముగింపు దశకు చేరుకోగా మరో పదిహేను రోజుల వరకు బత్తాయి వస్తుంది జులై పదిహేను తర్వాత ఆపిల్ సీజన్ ప్రారంభం కానుండటంతో కమిషన్ ఏజెంట్ల సౌకర్యార్థం కొహెడా మార్కెట్లో మూడు షెడ్లు వేశారు వీటిలో డెబ్బై ఏడుకు పైగా కమిషన్ ఏజెంట్లకు దుకాణాలు కేటాయించేందుకు జాబితా సిద్ధమవుతోంది ఇప్పటికైనా అనుభవాలు దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు ఉండాలని వర్తకులు రైతులు కోరుతున్నారు ఈసారి అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క షాపులు అంటే స్థలం ఏదైతే ఈ పండ్ల మార్కెట్లో కేటాయించదలుచుకున్నారో అది కూడా చాలా పారదర్శకంగా అందరికీ అందుబాటులో ఉండక అందరికీ వినియోగంలోకి వచ్చేటట్టుగా తగినంత జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను వ్యవసాయ మార్కెటింగ్ అధికారులకి విజ్ఞప్తి చేస్తున్నాను మంగళవారం మార్కెట్ కమిటీ సమావేశంలో కొహెడాలో మార్కెట్పై తుది నిర్ణయం తీసుకునే వీలుంది ఈలోగా ఆ పునరుద్దర్ణ పనుల్ని పూర్తి చేసి త్వరలో మంత్రులు నిరంజన్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డి చేత ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి